सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। महबूब नगर बल्दिया में मुनाकिदा म्यूनसिपल जनरल बॉडी इजलास में मेहमान खसूसी की हैसियत से मुकामी रियासती वजीर बराए आबकारी और सियाहत डॉक्टर वी श्रीनिवास गौड़ ने शिरकत करते हुए महबूब नगर शहर को स्टार सिटी के तौर पर मुंतखब करने पर म्यूनसिपल इंतजामिया को मुबारकबाद दी। इस मौके पर वजीर मौसूफ ने अपनी मुखातिबत में कहा कि हम सब के ताउन से महबूब नगर म्यूनसिपालिटी को दिन ब दिन तरक्की दे रहे हैं। उन्होंने कहा कि 2014 से पहले महबूब नगर म्यूनसिपालिटी का बुरा हाल था। 14 दिन में एक बार पीने का पानी, बिजली की कटौती, तंग सड़कें और इसी तरह बल्दी अमला तनख्वाहों के लिए हड़ताल पर चले जाते थे, लेकिन तेलंगाना की तश्कील के बाद शहर के मसाइल को मरहलावार हल करते हुए आगे बढ़ रहे हैं। उन्होंने कहा कि इनका मकसद महबूब नगर को एक बड़े शहर में तब्दील करना है और जल्द ही म्यूनसिपल कॉरपोरेशन बन जाएगा और शहर में फिलहाल पीने के पानी और बिजली के मसाइल नहीं हैं। ब्यूरो रिपोर्ट, सिटी इंडिया न्यूज। कमिश्नर प्रदीप गारु, ऑप्शन मेंबर्स, अधिकारुलकु, पात्रधारुलकु अंदरिकी कूडा पेरु पेरु नमस्कारं। 2014లో ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి సమావేశానికి వచ్చినప్పుడు దాదాపు 5-6 సమావేశాలలో కూడా ప్రతి సమావేశంలో మాకు నీళ్ళ ట్యాంకర్ వస్తలేదు, నీళ్ళ ట్యాంకర్లు పెంచాలని, ట్యూబ్ లైట్ వస్తలేవు, ట్యూబ్ లైట్ మాకు కావాలని, కొందరు కౌన్సిలర్స్ ఇంట్లో ట్యూబ్ లైట్ పెట్టుకొని మాకు ఇవ్వట్లేదంటే కౌన్సిలర్స్ ఉండి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు వాడుకోవడానికి పెట్టుకున్నాం తప్ప వేరే ఏం లేదు, అన్నీ వాడితే కష్టమని అక్కడొక లైట్ ఇక్కడ లైట్ వేసుకోవడం, మరమ్మతు రోడ్డు కూడా మరమ్మతులు చేసుకోవడానికి కనీసం 1,00,000 రూపాయలు కేటాయిద్దామంటే కూడా, వార్డ్ వైజ్ చేద్దామంటే కూడా డబ్బులు లేకపోవడం, గతంలో జీతభత్యాల నుంచి సిబ్బంది మున్సిపల్ సిబ్బంది ధర్నాలు చేయడం, కరెంటు బిల్ కట్టలేదని చెప్పి కరెంటు కట్ చేయడం, మోటార్లు బంద్ చేయడం, అధ్వానమైనటువంటి పరిస్థితులలో మున్సిపాలిటీ అంటే గ్రామ పంచాయతీ మేలైన విధంగా గతంలో ఉండేది. ఇక్కడ చాలామంది సీనియర్ కౌన్సిలర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. మరి ఈరోజు ఒక్కసారి మనం గతాన్ని కూడా గుర్తు చేసుకోవాలి, గతానికి ఇప్పటికున్న పరిస్థితులు కూడా మనం గుర్తు చేసుకోవాలి. మీ అందరి సహకారంతో మన మహబూబ్నగర్ అనేది ప్రతి నెల ఒక గ్రేడింగ్ పెంచుకుంటూ, ప్రతి నెల ఏదో కొత్తదనం చేసుకుంటూ మా నగరాన్ని మహానగరంగా చేయాలని చెప్పని మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేసి, అది కూడా హైదరాబాద్ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా దాదాపు 11 మండలాలను ఏర్పాటు చేసి ఫ్యూచర్లో మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలనే రీతిలో ముందుకు వెళ్తూ, ఈరోజు స్మార్ట్ సిటీలో ఏమేమి ఉన్నాయో దానికి అన్ని అనుకూలంగా అనువుగా అన్నీ ఉన్నాయని చెప్పి అధికారులు ఒక్కొక్కటి చేసుకుంటూ, ఈరోజు మంచినీళ్ళ కొరత లేదు, కరెంటు కొరత లేదు, మహబూబ్నగర్లో ఒక మున్సిపాలిటీ అంటే రోడ్లు నీళ్ళేది కాదు, నగరం అంటే ఒక మంచి క్రీడా ప్రాంగణాలు ఉండాలని చెప్పి టౌన్లోనే 2 స్టేడియాలు ఇంకో కొత్త స్టేడియం కూడా ఎంఎస్ కళ్యాణ్ కూడా షార్టేజ్ చేసి పనులు కూడా వేగవంతం చేయడం జరిగింది. దాదాపు 50% పనులు కూడా కంప్లీట్ అయినాయి. ఒక అడిషనల్ స్టేడియం, ఇప్పుడున్న స్టేడియం కూడా నామమాత్రం ఉండేది, దాన్ని కూడా ఒక ఇండోర్ స్టేడియము, ఉన్న స్టేడియం కూడా లోపల కాంప్లెక్స్, బ్యూటిఫుల్ స్టేట్ గేమ్స్ అయితే కూడా అక్కడ అన్నీ ఆడుకునేటట్లు ఒక బ్రహ్మాండమైనటువంటి స్పోర్ట్స్ గేమ్ కాంప్లెక్స్, అదేవిధంగా ఒక మంచి ఇండియాలోనే అతిపెద్ద అర్బన్ డెవలప్మెంట్, ఇండియాలో హైయెస్ట్ బిగ్గెస్ట్ ఎకో పార్క్, బైపాస్ రోడ్స్, ట్యాంక్ బండ్, జనరల్గా మున్సిపాలిటీ ట్యాంక్ బండ్లో అన్ని పనులు వేయాలి, లైట్లు కానీ, రోడ్లు కానీ, బ్యూటిఫికేషన్ కానీ అన్నీ కూడా. కానీ మున్సిపాలిటీకి బడ్డలు లేకుండా టోటల్గా మున్సిపాలిటీ
గుర్రెడ్డక తీయడానికి 5-6 మంది తీస్తే కూడా వెళ్ళలే, ఇక లాభం లేదని చెప్పి ఆ టోటల్ అదంతా కూడా టూరిజం డెవలప్మెంట్ ద్వారా చేయాలని చెప్పి అక్కడ ఒక శిల్పారామం, నెక్లెస్ రోడ్డు, సస్పెన్షన్ బ్రిడ్జు, ఐలాండు. నిన్ననే మీరు ఈరోజు పేపర్ చూసింటే నిన్ననే ఇంకొక 48 కోట్ల రూపాయలు కేవలం జియో నెంబర్ 2 12/11/2022 అదనంగా 48 కోట్లతో ఇంకా మోడర్న్గా బ్యూటిఫుల్గా బ్యూటిఫై చేయాలని చెప్పి ట్యాంక్ బ్యాండ్ మొత్తం కూడా దాదాపు ఒక 80 కోట్ల పైగా నిధులతో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఒక మంచి టూరిజం స్పాట్గా చేయాలని చెప్పి దాని మీద ప్లానింగ్ చేస్తున్నాం. ఒక మంచి ఇంటర్నేషనల్ కన్సల్టెంట్ కూడా అబ్బాయి చెప్పి దాన్ని అద్భుతంగా చేయాలి. ఫ్యూచర్లో 3-4 కూడా ఎస్టీపీలు పెట్టి ఆ డ్రైనేజ్ వాటర్ని కూడా ట్రీట్మెంట్ చేసి ఆ ట్రీట్మెంట్ అయిన వాటర్ మొత్తం చెరువులోకి వచ్చేటట్లు దానిలో కూడా ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా తయారు చేస్తూ ఉన్నాం టోటల్గా. అదే కాకుండా స్కూల్స్, కాలేజెస్, ఒక నగరం టౌన్ అనగానే టౌన్ అన్నీ ఉండాలని, స్పోర్ట్స్, టూర్స్, కాలేజెస్, స్కూల్స్, స్కూళ్ళకు కూడా దాదాపు ఒక 500 కోట్ల వరకు ప్రపోజల్స్తో దాదాపు మొత్తం చేయడం జరిగింది. మనకు మార్కెట్ అనేది కింద మామూలుగా మార్కెట్ అంటే పూర్తి మట్టిలో పెట్టుకుని అమ్మేది, ఇప్పుడు ఉన్న మార్కెట్ను మోడర్నైజ్ చేస్తున్నాం. ఇంకొక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ప్లేస్లో తీసుకుంటున్నాం. అంటే ఆ ప్రాపర్టీ కూడా మనకు మున్సిపాలిటీకి వస్తుంది. ఆ ప్రాపర్టీ కూడా ఇప్పుడు తుది దశకు వచ్చిందని, దాదాపు 25% 30% వరకు అయినట్లు ఉంది. దాని స్లాబ్ లెవెల్కి వచ్చింది. ఒక 3 మంత్స్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా, ఇంకొక మార్కెట్ కూడా మనం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర తయారు చేసుకుంటూ ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్లతో పాటుగా ఇంకా